బిల్లును ఎందుకు ఉపసంహరించుకున్నారు? జగన్ ప్రభుత్వం మండల గేమ్ ఆడుతోందా? హైకోర్టు దెబ్బకు వైసీపీ సర్కార్ దిగొచ్చిందా? ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను తెరపైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానంలో అనేక లోపాలు జరిగాయని పలువురు న్యాయవాదులు హైకోర్టు విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 2020 సంవత్సరం జనవరి 20వ తేదీన పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లును కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందే ముఖ్యమంత్రి ప్రకటన సమయంలో జీఎన్ రావు కమిటీ కూడా అధ్యయనం చేస్తుందని ఆ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం నిర్ణయాన్ని ప్రకటించేశారు. 2020 జనవరి 20వ తేదీన ప్రభుత్వం అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ప్రతిపక్షం అభ్యంతరాలు లెక్క చేయకుండా యథాతథంగా బిల్లుల్ని ఆమోదింపచేసింది. ఆ తర్వాత ఈ బిల్లుల్ని శాసనమండలికి పంపింది. శాసనమండలిలో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని చైర్మన్ ప్రకటించారు. సెలెక్ట్ కమిటీ కూడా నియమించారు. అయితే సెలెక్ట్ కమిటీని వేసేందుకు కార్యదర్శి తిరస్కరించడంతో అప్పటి చైర్మన్ షరీఫ్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రెండోసారి బిల్లును పంపి ఆమోదం పొందిందని ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే ఫినాన్స్ బిల్లును మాత్రమే ఆ విధంగా ఆమోదం పొందేందుకు చెప్పేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లేకుండా రాజ్ భవన్ కు పంపి ఆర్డినెన్స్ తెప్పించుకున్నారని హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. హైకోర్టు కూడా ప్రధానంగా దీనిపై దృష్టి సారించింది. బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లేకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ప్రశ్నించారు. అందువల్లే విస్తృత ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం చెబుతుందని, సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపి ఉన్నట్లయితే విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని జరిగిన పరిణామాలు, అసెంబ్లీలో బుల్డోజ్ చేసిన కార్యక్రమం, కౌన్సిల్ ని దాదాపుగా సెకండ్ హౌస్ అంటారు అంటే అప్పర్ హౌస్, దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేస్తూ అసలు కౌన్సిలే లేదు అన్న విధంగా దాన్ని ఆ చందంగా ప్రవర్తిస్తూ ఆ బిల్స్ని కౌన్సిల్లో డీమింగ్ ప్రొవిజన్ అనే పేరు మీద పాస్ చేసేసుకుని వాటిని సంబంధం లేకుండా కౌన్సిల్ చైర్మన్ గారికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా గవర్నర్ గారికి వాటిని పంపించి, మరి గవర్నర్ గారు ఏం చూశారో, గవర్నర్ గారి ఆఫీస్ ఏం చూసిందో మాకు తెలియదు. గవర్నర్ గారి ఆఫీసు కూడా అసలు బాధ్యత ఆర్టికల్ 200 కింద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసెంట్ ఇవ్వడానికి వీల్లేదు. శాసనమండలిలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకే బలం ఉంది. అయితే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలను ఎన్నుకోవడం, ఎమ్మెల్యే కోటా నుంచి మరో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉండటంతో మొత్తం 14 మంది వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 29వ తేదీ నాటికి మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది. గతంలో మండలి ఆమోదం లేకుండా బిల్లును ప్రవేశపెట్టారని హైకోర్టులో ఎమ్మెల్సీ అశోక్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించడం, ప్రస్తుతం కౌన్సిల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత బిల్లుల్ని ప్రవేశపెట్టి రెండు సభల్లో ఆమోదింప చేసుకుని ఆ తర్వాతనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైకోర్టులో జరుగుతున్న న్యాయ సమీక్షలు ఈ బిల్లులు నిలబడవని ప్రభుత్వం తరపున ఉన్న నిపుణులైన న్యాయవాదులు సూచించడంతో బిల్లును వెనక్కి తీసుకున్నారని చెబుతున్నారు. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడం వెనుక ప్రభుత్వ వ్యూహంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏకైక రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాల్లో కూడా ఇదే ధోరణి కనిపించిందని వారు అంటున్నారు. సిఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును రద్దు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కుట్రే దాగుందని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత కూడా వక్రపాషం చెబుతూ ముందుకు వెళ్లిందని, మెజారిటీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని కూడా మంత్రి బుగ్గన అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని తాము కోరుకుంటున్నామని ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం విశాఖపట్నం అభివృద్ధి చెంది ఉందని, అతి తక్కువ ఖర్చుతో విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తే 5 సంవత్సరాలలో హైదరాబాద్ కు పోటీగా ఎదుగుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తనకు ఈ ప్రాంతంపై ప్రేమ లేదని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూనే
తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని గుర్తు చేశారు. అయితే తాము గతంలో భాగస్వాములందరి అభిప్రాయాలు సేకరించలేకపోయామని అందువల్లే తాము సరైన నిర్ణయం తీసుకోలేకపోయామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాజధాని బిల్లులను వెనక్కి తీసుకొని అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ కోసం మళ్లీ ప్రవేశపెడతామని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో చివరిలో చెప్పారు. ఈ బిల్లులను వెనక్కి తీసుకుంటూనే పరోక్షంగా విశాఖ ఏకైక రాజధానిగా ఉంటుందని సీఎం బుక్కనలు వివరించారు. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వైజాగ్ అనుకున్నాం అధ్యక్ష. ఎందుకు? ఎందుకంటే ఈ రోజు వైజాగ్ ఇస్ ఆల్రెడీ అ సిటీ. వైజాగ్ ఇస్ ఆల్రెడీ అ సిటీ. వైజాగ్ ఉన్న కనెక్టివిటీ కానీ, వైజాగ్ ఉన్న ఒక ప్రసిద్ధి కానీ, వైజాగ్ ఉన్న ఫెసిలిటీస్ కానీ, వైజాగ్ కు సంబంధించిన స్టీల్ ప్లాంట్, వైజాగ్ కు సంబంధించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్, వైజాగ్ కు సంబంధించిన షిప్ యార్డ్ వలన భారతదేశం నుండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అదొక పెద్ద నగరము. కొంత పుష్టిస్తే అదొక మహానగరంగా ఏర్పడి ఈస్ట్ కోస్ట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇమ్మీడియట్గా అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా సౌకర్యము బాగుంటుందనే ఉద్దేశంతో వైజాగ్ అనుకున్నారు. బిల్లుల ఉపసంహరణ వెనుక ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు, అధికార పార్టీ ప్రాంతీయ విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యూహం కూడా దాగి ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. తాము మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుని కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావించామని, ఎన్నికలకు ముందు చెప్పుకునే అవకాశం అధికార పార్టీకి కలిగిందని కూడా అంటున్నారు. ఈ అంశంపై ఉత్తరాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేసే వ్యూహం దాగి ఉందని కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు ద్వారా రాయలసీమ అభివృద్ధికి తాము ప్రయత్నిస్తే తెలుగుదేశం కోర్టుకు వెళ్లి అడ్డుపడిందని, వేలెత్తి చూపించవచ్చని భావిస్తున్నారు. అందువల్లే ఎన్నికల సమయంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో ఈ అంశాల ఆధారంగా సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాలం గడిపి ఎన్నికలకు ముందు ఈ నినాదాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా కూడా రాజకీయంగా ఇప్పుడు పన్నిన వ్యూహం తమకు కలిసి వస్తుందని, ఉత్తరాంధ్ర రాయలసీమలో తాము బలపడతామని వారు భావిస్తున్నట్లు వైసీపీ నేతలే చెబుతున్నారు. అసెంబ్లీలో వైసీపీ పైశాచికంపై దుమారం రేగుతోంది. చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడంపై నిరసనలు హోరెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నేతలు కూడా వైసీపీ నాయకుల తీరును తప్పుబడుతున్నారు. ఏపీలో వైసీపీ నాయకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో నోరు పారేసుకున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ నాయకురాలు పసుపులేటి రత్నమాల డిమాండ్ చేశారు. మహిళలతో ర్యాలీ తీశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడంపై టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేసే వారిని జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై స్పందించాలన్న ఆలోచన అధికార పార్టీ నేతలకు లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్నారు. మాట్లాడి ఇలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు చీ అంటున్నారని చెప్పి ఇలా మేము అనలేదని చెప్పి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రికార్డ్ చేయమన్నాను. ఇలా ఒరిజినల్ గా కట్ చేయకుండా అసెంబ్లీలో ఏదైతే డిస్కషన్ జరిగినాయో అన్ని కూడా వీళ్ళ మాటలన్నీ కూడా ఓపెన్ గా అన్ని తిట్టే అన్ని బయట పెడతాయి. కానీ స్పీకరే వన్ సైడ్ గా ఉన్నాడు. ఇలా స్పీకర్ కూడా ఇవాళ అందరూ పాత్ర స్పీకర్ కూడా తిట్టినాకే, చంద్రబాబు నాయుడు తిట్టినాకే అవకాశం ఇచ్చి ఇవాళ అందరి చేత తిట్టించి ఇవాళ ఆయన ఉన్నాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో తప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాడు. తప్పు మాట్లాడి ఇచ్చి కొడుకాడు ఈ నాయకుడు. తప్పు మాట్లాడితే ఎమ్మెల్యేలు తప్పులు మాట్లాడినా, మంత్రి తప్పులు మాట్లాడినా ఇంకా మాట్లాడండి అని చెప్పాడు. ఎంకరేజ్ అలా ప్రమోషన్. గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బూతులు తిట్టేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. చంద్రబాబును అవమానించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఏదేదనుకుంటున్నారు, అనరాని భాష ఇంతకన్నా ఇంక ఎక్కువగా మాట్లాడుతుంటే ఆఫ్రికాలో చంద్రబాబు నాయుడు గారు ఆ భాష వినలేక లేచారు.
అంతేగాని మేము మాయకులలో ఏం మాట్లాడామా, వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక ఆడపడుచుల్ని కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా చేయడం మంచిది కాదు. భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు కొండ సురేఖ అన్నారు. ఈ విషయంపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో మంత్రులు మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే కాకుండా ఇండైరెక్ట్గా వారి సతీమైన అయినటువంటి భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ఆఫ్ ద రికార్డ్లో మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా కలిచివేసింది. మరి ఈ విషయంలో రాజకీయంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక మహిళగా ఒక మహిళకు జరిగిన అవమానాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మొత్తానికి అసెంబ్లీలో చంద్రబాబును టార్గెట్ చేసిన తీరుపై దుమారం రేగుతోంది. అధికార పార్టీ నాయకుల తీరును ప్రాంతాలకు అతీతంగా తప్పు పడుతున్నారు. వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు. బాధితులకు 2,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని అన్నారు. ఎవరెవరి ఏ గ్రామాలు కానీ ఏ లేదా మున్సిపాలిటీలోని వార్డులు కానీ ఎక్కడెక్కడైతే నీట మునిగినాయో, వరదకి ప్రజలు ఇబ్బంది పడ్డారో, ఆ ఇబ్బంది పడ్డ అందరినీ కూడా ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేషన్ తొందరగా అవటం కోసం త్వరితగతిన వార్డుని లేదా ఆ గ్రామాన్ని ఎన్యూమరేషన్ కోసం ప్రాతిపాదికగా తీసుకుని మొత్తానికి ఇంటికి 2,000 రూపాయలు చొప్పున �ివ్వాలని, అలాగే తక్షణం 5 నిత్యావసర సరుకులైనటువంటి బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంప 25 కేజీల బియ్యం కానీ, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంప ఒక్కొక్క కేజీ చొప్పున తక్షణం అందజేయాలని చెప్పని. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డాడని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోట్లాది రూపాయలను వెదజల్లిన హుజూరాబాద్ ఓటర్లు మాత్రం బీజేపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజలు కేసీఆర్ మాటలు మూటలను నమ్మలేదన్నారు. హుజూరాబాద్లో అందరికీ డబ్బులు పంపిణీ చేసిన, హుజూరాబాద్లో అధికార పార్టీ ఘోరమైనటువంటి పరాజయాన్ని చవిచూసింది. హుజూరాబాద్ కోసమే టీఆర్ఎస్ పార్టీ ప్లీనర్ పెట్టారు. ప్లీనరీ ప్రచారం ద్వారా హుజూరాబాద్ యొక్క ఓటర్ల మీద ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేశారు. హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఓటర్ల ప్రభావితం చేయడం కోసము అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ చేర్చుకొని వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బెదిరింపులు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, కాంట్రాక్టర్లకు అన్నిటి కూడా క్లియరెన్స్లు ఇచ్చారు, డబ్బులు పేమెంట్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పథకాలు కానీ పూర్తి చేశారు. ఎందుకు ప్రకటించావు, చివరకు అభివృద్ధి చేయాలి రాష్ట్రం, రాష్ట్ర భాగం కాకూడదు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యాను, దళితుని చేయలేదంటే దాని అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నాను. దాని భావం ఏంటో చెప్పాలా? దళితులు ముఖ్యమంత్రిగా పనికిరాననే కదా, సమర్థత లేనటువంటి వాళ్ళనే కదా ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం ప్రతి ఏటా ధాన్యం కొంటుందని, అదేమి కొత్త విషయం కాదని అన్నారు. ఇప్పటికే రా రైస్ కొంటుందని, బాయిల్డ్ రైస్ కొనదని అన్నారు. బాయిల్డ్ రైస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందని, ఈ విషయం కేసీఆర్ కూడా తెలుసని అన్నారు. మరల్చడం కోసం కొత్త డ్రామా మొదలు పెట్టారు ముఖ్యమంత్రి గారు, కొత్త నాటకం మొదలు పెట్టాడు. బియ్యం ఏమైనా కొత్త కొంటున్నారా కేంద్ర ప్రభుత్వము?
ఇన్ని రోజులు 7 సంవత్సరాలు ఏమన్నారు? బియ్యం నేను కొంటున్నా, నేను కొంటున్నా, నేను కొంటున్నా. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొనడం లేదు, కేంద్రం కొనడం లేదు, కొననంటుంది, కొననంటుందని. ఎస్, లాస్ట్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. ఈరోజు ఒక బాయిల్డ్ రైస్ తప్ప మిగతా కొనమని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా? కేంద్ర ప్రభుత్వం ఈ బాయిల్డ్ రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది మేము సప్లై చేయమని. అంతా బాగుంది, ఇప్పుడు కొంటారా కొనరా? అసలు ఇష్యూ లేదు, సమస్య లేని సమస్యను ముఖ్యమంత్రి గారు తెర మీదకి తెచ్చి ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో వాళ్ళ ఇష్టం ఎక్కడైనా ఉండొచ్చు, ఆయనకు అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, నేనేమి ఆబ్జెక్ట్ చేయను. ఫామ్ హౌస్ నుంచో ప్రగతి భవన్ నుంచో ఇందిరా పార్కు దీక్షా శిబిరానికి వచ్చాను, మేము రారైస్ మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాము. ఇప్పుడు కాదండి యాసంగింది, ముందు కొంటున్నాం కదా, యాసంగి కూడా కొంటాము, నువ్వేమైనా కొంటావా? వాళ్ళు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట. అబద్ధాల భవనాల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తాం. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమని, ఏపీ ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకుందని అన్నారు కిషన్ రెడ్డి. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ బీజేపీ, మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాల ప్రకారము మేము ప్రజల యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకొని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మా ఆంధ్ర భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మరి వాస్తవమే అని అంగీకరిస్తే అంతకంటే మంచిదేం కావాలి? మంచిదే కదా, దాంట్లో కామెంట్ చేయాల్సిన ఏదో గుడ్ థింగ్, వెల్కమ్స్ డిసిషన్ ఉండొచ్చు, నేను కాదంటే లేను. రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోగతాలను దృష్టి పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందనుకో. ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలన్నీ స్వతంత్రంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు ఎన్వీ రమణ. రామాయణ మహాభారతంలో ప్రజాస్వామ్యం గురించి చాలా చక్కగా అభివర్ణించారని, వాటిని పాటించాల్సిన అవసరం నేటి పాలకులకు ఉందని అన్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 40వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన గ్రాడ్యుయేట్లకు ఆయన బంగారు పతకాలు అందించారు. చదువు పూర్తి కాకముందే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మోటివిటీ టెక్నో MRUH పేరుతో విద్యార్థులకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు కోర్సుతో పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. 10,000 ఇంటర్న్షిప్తో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అందజేస్తామన్నారు. తొలి విడతలో 300 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని మోటివిటీ ల్యాబ్స్ CEO సుధీర్ చెప్పారు. స్టూడెంట్లు వాడు చదువుతూ జాబ్ చేయాలి, చదువుతూ ఇండస్ట్రీకి ఇంట్రాక్షన్ కావాలి, చదువుతూ వాళ్ళంతా సక్సెస్ కావాలి, చదువుతూ వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి. చాలామంది స్టూడెంట్స్ నేను చూసిన 20 సంవత్సరాల సంది వాళ్ళు 4 ఇయర్ అయినాక వాళ్ళకి జాబ్ వస్తలేదు, కొద్దిగా ట్రైనింగ్ అయితే లేరు, వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో ఒక రూట్ దొరకలేదు, ట్రాక్ దొరకలేదు, వాళ్ళు టెన్షన్లు ఉన్నారు యూత్ అంతా. కాబట్టి ఈ మోడల్గా మనం ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళకి చేపిస్తే, సాఫ్ట్వేర్ జాబ్ చేపిస్తే వాళ్ళు ఇప్పుడే క్లియర్ అయిపోతారు. ఫీజులు తీసుకొని వాళ్ళని ఇంజనీరింగ్ తయారు చేసి పంపించేది కాదు, వాళ్ళకి జాబ్ తోటి పంపించాలని. నైస్ ఫెసిలిటీ విత్ 1000 పీపుల్ కెపాసిటీ అండ్ వీఆర్ రన్నింగ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఓవర్ దేర్ అండ్ విత్ 3-2 బీయింగ్ విత్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ బై మల్లారెడ్డి యూనివర్సిటీ, వీఆర్ ఏబుల్ టు గెట్ దోస్ పీపుల్ యాజ్ అన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తూ తమిళనాడును వర్షాలు వదలటం లేదు. చెన్నైలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్తి నష్టం అంచనా వేసేందుకు కేంద్రం నుంచి చెన్నైకి బృందం వచ్చింది. అన్ని జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది. అర్ధరాత్రి నుండి కురిసినటువంటి వర్షం కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి.
ప్రస్తుతానికి చెన్నైలోని టీ నగర్లో ఉన్నాం మనము. టీ నగర్ వెస్ట్ మామలం వంటి ఏరియాలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండే అవడంతో ఆఫీస్కి వెళ్ళి వచ్చేవారు కారణంగా ట్రాఫిక్కి తీవ్రంగా అంతరాయం అయితే ఏర్పడింది. చెన్నైలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు అలాగే సబ్వేస్ అన్నీ కూడా బ్యారికేడ్స్తో క్లోజ్ చేయడంతో ట్రాఫిక్కి చాలా ట్రాఫిక్ కారణంగా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము అపార్ట్మెంట్స్లోకి కూడా నీరు చేరడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు సామాన్లు కొనుక్కునేందుకు ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. వెహికల్స్లో కూడా వాటర్ రావడంతో ఇంజన్స్ కూడా ప్రాబ్లం వస్తున్నాయంటూ చెప్తున్నారు. మనం చూస్తున్నాము మోకాళ్ళ లోతు నీరు ఇప్పటికే చెన్నైలో రోడ్లపైకి చేరినటువంటి పరిస్థితి. గత 20 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా చెన్నై తమిళనాడులో చాలా జిల్లాల్లో రోడ్లన్నీ అలాగే జలదిగ్బంధానికి గురయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడే కాస్త వర్షం వెలవడంతో రోడ్లపై ఉన్నటువంటి నీటిని క్లియర్ చేసే దిశగా చెన్నై కార్పొరేషన్ అయితే పనిచేస్తోంది. రోడ్లపై నీరు ఇలాగే కనుక ఉంటే అంటువ్యాధులు అయితే తప్పవు. దోమల కారణంగా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు అయితే వ్యాపిస్తాయి. దీని కారణంగా వాటర్ ఎక్కడైతే నిల్చుందో అక్కడంతా కూడా క్లియర్ చేయాలి. వర్షపు నీరు డ్రైనేజ్ వాటర్తో కలవడంతో ఈ రోడ్డు అంతా కూడా దుర్వాసన అయితే వస్తోంది. పైగా బయటికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రెయిన్స్ వెలిసిపోయాయి అని అనుకున్నారు కానీ మళ్ళీ గురువారం నుండి కూడా భారీగా వర్షాలు ఉంటాయంటూ ఐఎండీ వారైతే చెప్తున్నారు. గత 20 రోజులుగా కన్యాకుమారిలో వెల్లూరు చెంగల్పట్టు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కారణంగా ఆస్తి నష్టం పంట నష్టం అయితే చేకూరింది. డ్యామ్స్ చెరువులన్నీ నిండటంతో కూడా డ్యాముల గేట్లను ఎత్తివేశారు. లోలయింగ్ ఏరియాస్లో ఉంటున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం రావడంతో తమిళనాడులో కేంద్రం ఇప్పటికే తమిళనాడుకి చేరుకొని 2 బృందాలుగా విడిపోయి ఈరోజు నుండి అన్ని జిల్లాల్లో పర్యటించి ఆస్తి నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి సమర్పించనున్నారు. తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారీ వర్షాల కారణంగా తమిళనాడు చెన్నై నుంచి తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళేటువంటి ట్రైన్స్ రాకపోకలు కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పాలి. ఇప్పుడే కాస్త వర్షం వెలిసింది. నిన్న మొన్న కూడా ఇక్కడ ఎక్కువగా వర్షం లేదు. మళ్ళీ గురువారం నుండి కూడా భారీగా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణం అయితే హెచ్చరిస్తుంది. దీనికోసం తగిన జాగ్రత్తలు అలాగే వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలంటూ అయితే చెప్తోంది. ఇది ప్రస్తుతం చెన్నైలో రెయిన్స్ బై అప్డేట్. కెమెరా పర్సన్ జగన్ తోసిరి, ఏవియన్ ఆంధ్రజ్యోతి, చెన్నై. కమల్ హాసన్కు కరోనా సోకింది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన అభిమానులకు కమల్ ధైర్యం చెప్పారు. కమల్ ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చారు. బాగా దగ్గు రావడంతో టెస్టులు చేయించుకున్నారు. దానితో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ రావడంతో కమల్ తక్షణమే ఆసుపత్రిలో చేరారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి ఇంకా విముక్తి లభించలేదని కమల్ గుర్తు చేస్తున్నారు. తాను ఆసుపత్రిలో ఉన్నానని, అందరూ జాగ్రత్త వహించాలని కమల్ విజ్ఞప్తి చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ లక్షలాది మంది కమల్ అభిమానులు పోస్టులు పెట్టారు. పైగా కమల్ అందుబాటులో లేకపోతే బిగ్ బాస్ తమిళ సీజన్ 5కు ఎవరు హోస్టుగా ఉంటారన్న ప్రశ్న తలెత్తుతోంది. కమల్ ఇటీవలే పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన విక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఉలగ నాయకనకు పుట్టినరోజు గిఫ్ట్ అంటూ ఫస్ట్ లుక్ విడుదలైంది. అది ఆయన 232వ చిత్రం. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో కమల్ అనారోగ్యం పాలవడం అభిమానులకు నిరాశ మిగిల్చింది. శత్రువులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పాక్ యుద్ధ విమానాలను అడ్డుకుని అక్కడి సైనికులకు చిక్కి సురక్షితంగా భారత్కు చేరిన అభినందన్ వర్ధమాన్కు వీరచక్ర పురస్కారం అందజేశారు. ఇక శత్రువులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన ప్రకాష్ జాదవ్కు కీర్తిచక్ర, విభూతి శంకర్ దౌండియాలకు శౌర్యచక్ర, నాయిబ్ సుబేదార్ సోంబీర్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు.